Hi friends, welcome to Dachi's Kitchen Inbox. Nenu Mishirisha. Ee roju mana channel lo chudaboye recipe hotel style uthapam andi. Chala baaguntundi taste, chala easy ga kuda chesukochu, chala healthy kuda. Ippudu adela chala chusedama. Alage na video ni like chesi mee friends ki relatives ki share cheyandi friends. Alage kotta vallu evaraina na channel ni chusinatlayite subscribe chesukoni pakkane unna bell icon ni activate chesukodam dwara nenu chese latest uploads anni meeku notification roopamlo vastayi. Thank you. ఉత్తప కోసం ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యంతో అయితేనే చాలా బాగా వస్తుంది. ఇందులో జిగట ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 కప్స్ రేషన్ బియ్యానికి 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి. అలాగే శనగపప్పు వచ్చేసి 1/2 కప్పు తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా తీసుకొని వీటిని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. కంపల్సరీ 6 నుంచి 8 గంటలు నానబెట్టాలండి. అప్పుడే మనకు ఉత్తప్ప చాలా ఫ్లఫీగా వస్తుంది. 6 టు 8 అవర్స్ నానబెట్టుకున్నాం కదండి, ఇవి చక్కగా నానిపోయాయి. వీటిని మనము బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి ఒక పెద్ద స్పూన్ వరకు అన్నాన్ని కూడా వేసుకోవాలండి. అన్నం వేసుకుంటే చాలా సాఫ్ట్గా మంచి కలర్ కూడా వస్తాయండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే ఉత్తప్పంకి చాలా బాగుంటుంది. ఈ పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. పెద్ద గిన్నెలోకి తీసుకుంటే పొంగిన కానీ కింద పోకుండా ఉంటుంది. మొత్తం పట్టి ఇదే గిన్నెలోకి తీసుకున్నానండి. దీన్ని పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసాం కదండి, పిండి చక్కగా పులిసిపోయింది. ఇందులో మనము కొన్ని వాటర్ వేసుకోవాలి, ఇంత థిక్గా ఉండకూడదు. జస్ట్ 1/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇది పక్కన పెట్టేసుకొని ఉత్తప్ప పైకి టాపింగ్స్ ప్రిపేర్ చేసుకుందాం. మనము బౌల్ తీసుకొని అందులోకి సన్నగ తరిగిన ఆనియన్ తీసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా తీసుకోవాలి. ఒకటి మీడియం సైజ్ క్యారెట్ తీసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు కూడా తీసుకోవాలి. అలాగే కొంచెం అల్లం తరుగు కూడా తీసుకోవాలి. అన్నీ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే ఇందులోకి సన్నగా తరిగిన టమాటో ముక్కలు అలాగే కాజు ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మనం మీడియంకి మార్చుకోవాలండి. మార్చుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఒక గరిటెడు వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉత్తప్ప మందం ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ని వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ని, చాలా హెల్దీ కూడా. అది కొంచెం వేడెక్కిన తర్వాత దానిపైన 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఇది వన్ సైడ్ చక్కగా కాలిన తర్వాత దీన్ని మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా చక్కగా కాలిన తర్వాత తీసి మనము ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఉత్తప్పం ఇలా చాలా చూశారు కదండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.